పవన్ కళ్యాణ్ గారు. ఆయన అంటున్నాడు నేను జనంలోకి వెళ్తే జనం వచ్చేసి తొక్కేస్తారు, అధికారులందరూ నా చుట్టూ తిరుగుతారు, పనులు జరగవు, రిలీఫ్ వర్క్స్ జరగదు, అందువల్ల నేను వెళ్ళట్లేదు అన్నాడు. ఎస్ కరెక్ట్ అంట నేను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు. ఒక ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ కూర్చుంటే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, పోలీస్ యంత్రాంగం అంతా వచ్చి ఆయన చుట్టూ నిలబడి సెల్యూట్లు కొట్టే పనిచేస్తారు తప్ప కార్యక్రమాలు చెయ్యరు. ఇది వాస్తవం. ఈ వాస్తవం ఉప ముఖ్యమంత్రి గారికి తెలిసింది, కానీ ముఖ్యమంత్రి గారు తెలియలే. ఎందుకంటే సీనియర్ కదా, విజన్ కలిగిన వాడు. ఆ విజన్ కలిగిన వాడికి తెలియదు. విజన్ లేని మాబోటి పామరకి తెలుస్తూ ఉంటుంది అటు వెళ్ళకూడదు ఆయన అని. ఇది డిబేటబుల్ సబ్జెక్ట్. ఏంటిది నాకు అర్థం కానా, 24 గంటలు నేను అక్కడికి వెళ్తాను, పడవ మీద తిరుగుతాను, ప్యాకెట్లు చూస్తాను, అమ్మాయిలు వాళ్ళందరినీ పలకరిస్తాను తల్లుల్లాగా, 24 గంటలు అక్కడే ఉంటాను, బోట్లో వెళ్తాను. ఇవాళ బుడ మీద బోట్లో వెళ్ళాడు, అది క్లిక్ అంతే. TV5 ABN రోజు వార్తలు, తెగ తిరుగుతున్నాడు ఈ వయసులో తిరుగుతున్నటువంటి మహానుభావుడు, గొప్పవాడు, ఇంతమంది చనిపోవడానికి కారకుడు అని చెప్పేవాడు లేడు. ఈ షో వరకు కార్యక్రమాలు, నువ్వు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నటువంటి ఓవర్ యాక్షన్ తప్ప మరొకటి కాదు అనేది నా అభియోగం. ఈ అభియోగంలో వాస్తవం ఉందో లేదో మీరు ఆలోచించమని మనం చేస్తున్నాం. దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు, సరే ఆయన చెప్పాడు, నేను ఇప్పుడు 3వ తారీఖు సాయంత్రం అనుకుంటా ఆయన వచ్చింది. ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి వచ్చి వెళ్ళి విజయవాడలో పలకరించారు. ఆ తర్వాత అప్పుడు దాకా పాపం ఆయన కనిపించలేదు. నువ్వు ఎందుకు వెళ్ళలేదు, పరామర్శించలేదు, నువ్వు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిలాగా విజిట్ చేయలేదు అనే విషయాలను నేను అడగదలుచుకోలేదు. తప్పు కూడా ఆయన చెప్పేశాడు దానికి సమాధానం. ఏమని, నేను వెళ్తే అనవసరంగా అధికారులందరూ నా చుట్టూ చేరతారు, రిలీఫ్ వర్క్స్ జరగవు అన్నాడు. ఇట్స్ రీజనబుల్, నేను కూడా యాక్సెప్ట్ చేస్తా. అది కాదు ఇక్కడ పాయింట్. అసలు ఇన్ని రోజులు మీరు అసలు స్పందించలేదే, మీరు చెప్పాలిగా. ఇంత వర్షం వచ్చింది, వరద వచ్చింది, ఇంతమంది చనిపోయారు, విజయవాడ లాంటి పట్టణం మునిగిపోయింది. సోదరులారా జాగ్రత్తగా ఉండండి, లేదు నా అభిమానులారా మీరు వెళ్ళి పనిచేయండి అని ఒక స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోయారు అంటే, మీరు అప్పుడు దాకా మీకు దృష్టిలో లేదు, మీ దృష్టిలో లేదు, చంద్రబాబు దృష్టిలో కూడా లేదు. చంద్రబాబుకి ఇంట్లోకి నీళ్ళు వచ్చిన తర్వాత ఆయనకు దృష్టి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి విజయవాడలో కూర్చున్న తర్వాత మీకు మేలుకు వచ్చింది, మీరు వచ్చారు. తప్పు అంటున్నా, నేను వేరేగా మిమ్మల్ని దూషించాలనేది కాదు. మీలాంటి వాళ్ళు రెస్పాన్స్ కావాలి, దాన్ని గుర్తించాలి. అదేమంటే మీరు వస్తే ఇరుచుకుపడతారు జనం, పోలీసులు వస్తారు. మీరు ఇంతకుముందు ఇరుచుకుపడతారు జనం అనుకున్నప్పుడు ఎప్పుడు ఆగలేదు సార్, మీరు వచ్చారు. చాలా సందర్భాల్లో మేము అపోజిషన్, మేము పవర్లో ఉన్నప్పుడు మీరు వచ్చారు. ఎంతమంది వచ్చినా కూడా, అడ్డం వచ్చినా కూడా మీరు గట్టిగా అపోజిషన్ వైపు నుంచి గట్టిగా పనిచేశారు. మీరు శభాషణే కాదంటలా, మీ వల్ల అధికారంలోకి వచ్చాడని చాలామంది చంద్రబాబు మీ వల్ల అధికారంలోకి వచ్చాడని కూడా చెప్తున్నారు. మీరు బాగా వచ్చారు, జనంలోకి వచ్చారు, తొక్కిసలాట వచ్చారు, పోలీసులు లేకపోయి వచ్చారు, చాలా గందరగోళం చేశారు. ఇవాళ మీరు రాలేదు, దానికి ఒక రీజన్ చెప్పారు. స్పందించకపోవడానికి రీజన్ చెప్పలేదు మీరు. అదేమంటే నన్ను విమర్శించే వాళ్ళు రాతో పాటు రండి అన్నారు. మేము మీతో పాటు ఎక్కడొస్తామో రాలేమనుకోండి, అది వేరే అంశం. దీనికి మీరు మీ అంతరాత్మను ప్రశ్నించుకోమని మాత్రమే నేను కోరుతున్నాను, మరొకటి కాదని కూడా మనవి చేస్తున్నాను. రెండో అంశం ఏంటంటే, ఇదయ్యా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేశారని చెప్తున్నారు. దిస్ వన్ ఫోటోగ్రాఫ్ విల్